ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నర్సీపట్నం డిపోలో కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డిసెంబర్ 14న జరగనున్న కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ బలపరిచిన అభ్యర్థి కండక్టర్ గుడివాడ గోవిందరావుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులు కోరారు. దశాబ్దాలుగా సొసైటీ అప్పుల పాలైందని ఎన్ఎంయూ నర్సీపట్నం డిపో కార్యదర్శి జిఎస్ నారాయణ ఈ సందర్భంగా అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నర్సీపట్నం డిపో నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ కార్యదర్శి జిఎస్ నారాయణ మాట్లాడుతున్నాను. మరి తేదీ 14-12న ఏపీఎస్ఆర్టీసీలో కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లు ఏవైతే జరుగుతున్నాయో ఆ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో మరి నేషనల్ మజ్దూర్ యూనియన్ బలపరిచినటువంటి శ్రీ గుడివాడ గోవిందరావు అనే కండక్టర్ గారిని మరి ఏకగ్రీవంగా నేషనల్ మజ్దూర్ తరఫున బలపరచడం జరిగింది. మరి సొసైటీకి ఎలక్షన్లో ఓటేయాల్సిన అవసరం మరి కార్మికులకి ఎందుకుంది అంటే సొసైటీ సుమారు 10 సంవత్సరాల నుంచి మరి అప్పులు పాలైపోయి కొత్త పథకాలు లేకుండా మరి లోన్లు సరిగ్గా ఇవ్వకుండా సొసైటీలో సొమ్ముని మరి ఎంప్లాయీస్ యూనియన్ దుర్వినియోగం చేసింది. మరి దుర్వినియోగానికి ప్రతిఫలంగా కార్మికులు మరి స్వల్పకాలంలో వచ్చే రుణాలకి నోచుకోక అనేక ఇబ్బందులకి మరి గురయ్యారు. మరి ఏదైతే ఇంటెన్సివ్ పర్సంటేజ్ 1% ఉందో 2.7కి చేసి అలాగే బోర్డు మెంబర్లో దోబరా ఖర్చులు చేయడం మరి కొత్త పథకాలు కూడా ఏమీ పెట్టకపోవడం మరి కార్మికులకి నెలకు 12 రూపాయలకే జీవిత బీమా పథకం 5 లక్షలు ఇచ్చే పథకాన్ని రద్దు చేసి మరి జీవిత బీమా పథకానికి మరి ఎంఆర్డీఎఫ్ నుంచి సుమారు 5,000 రూపాయలు కూడా మరి రికవరీలు చేసి మరి కార్మికుల తగిన సొమ్ముని మరి దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూడా మరి ఒక ప్రైవేట్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క కార్మికుల యొక్క అమౌంట్ని సొంత ఖర్చులకు వాడుకొని జమ చేయకపోవడం వల్ల కూడా కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి గారు మరి ముందుకు మేనిఫెస్టోతో వెళ్తున్నారు. మరి అన్ని వేళలా కార్మికులకు అండగా ఉండి ప్రభుత్వ పరం అయిన తర్వాత ప్రభుత్వంతో పోరాడే ఏదో యూనియన్ ఏదైనా ఉందంటే నేషనల్ మజ్దూర్ యూనియన్. అదేవిధంగా నర్సీపట్నం డిపోలో ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేది నేషనల్ మజ్దూర్ యూనియన్. మరి యూనియన్కి బలపరిచినటువంటి గుడివాడ గోవిందరావు గారికి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చిన సో మరి ప్రభుత్వం కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్కి గుర్తింపు ఇచ్చే అవకాశం ఎన్జిఓ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి తద్వారా కార్మికులకు మరిన్ని యోగక్షేమాలు అనేక సంక్షేమ పథకాలు పెడతామని తెలియపరుచుకుంటూ మరి ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్ నామినేషన్ వేస్తాం. మరి ఖచ్చితంగా ఈ డిపోలో 300 సభ్యత్వం 350 మంది డిపోలో టోటల్ వర్కర్స్ ఉంటే 200 మంది సింగిల్ యూనియన్గా నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఉన్నారు. మా కార్మికులందరూ కూడా మెజార్టీగా ఓటేయడంతో పాటు ఇతర కార్మికులు ఎన్నో నష్టపోయిన కార్మికులందరూ కూడా ఓటేసి ఖచ్చితంగా 14వ తారీఖు సాయంత్రం భారీ ఊరేగింపుతో మరి విజయాన్ని మేము వసంపం చేసుకుంటామని తెలియపరుచుకుంటూ నేషనల్ మజ్దూర్